21 దగ్గర పరిమితం అయితే ఎవరు సక్సెస్ అయినట్టు బార్గెనింగ్లో? అదే బీజేపీకి వదిలిపెడితే ముఖ్యమంత్రి పవర్ షేరింగ్తో సహా వాళ్ళని దారికి తెచ్చేది తెలుగుదేశం. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, నువ్వు అంతే కదా, నీ అవసరం వాళ్ళకుంది కానీ వాళ్ళ అవసరం నీకేంటి? క్రిందసారి ఒకటి వచ్చింది, ఈ దఫా నువ్వు అయితే గెలుస్తావు కదా ఖచ్చితంగా, నీకు నమ్మకం ఉంది కదా, ఆయనే చెప్పాడు కదా 40 గెలుస్తానని. 40 గెలవగలిగినటువంటి 21 తీసుకోడు ఏంది వీరితనం, కాకపోతే 24 తీసుకున్నాడు మళ్ళీ 3 వదులుకున్నాడు. ప్రాక్టికల్గా ఆయన మాటకి ఆయన చేతకి పొంతన ఉండట్లేదు. ఆత్మన్యూనతాభావంతో అంటే నేను పనికిరాను, నా స్థాయి కాదు, నేను ఓడిపోయాను కాబట్టి అనేటువంటి ఒక విచిత్రమైనది ఇక్కడ ఇప్పుడు తెలియట్లేదు దీనికి. తెలుగుదేశంతో రేపు తేడా వచ్చినప్పుడు ఉంటుంది చూడండి. 2018 దాకా, 2018 కూడా కాదు, 14 పవన్ కళ్యాణ్ మంచోడని చెప్పినటువంటి వాళ్ళు 15 నుంచి పించింగ్ బిగిన్ చేశారు పవన్ కళ్యాణ్, గుర్తుంది కదా, 15 నుంచి నొక్కడం బిగిన్ చేశారు. శ్రీరెడ్డిలకి ఎట్లా పాపులర్ అయ్యింది, కత్తి మహేష్ ఎట్లా పాపులర్ అయ్యారు, పవన్ కళ్యాణ్ తిడతంటే తెలుగుదేశం టీవీ ఛానల్ ఎందుకు లైఫ్ ఇచ్చినాయి? వాళ్ళు వెంటనే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కదా అంటారు. మరి ప్లాట్ఫామ్ ఇచ్చింది ఎవరు? సాక్షిగా అదే, వీళ్ళిద్దరేనే ఎందుకు ఇచ్చారు అప్పుడు? వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఆ తర్వాత సెక్యూరిటీ కోసం వైసీపీ సపోర్టర్లుగా మారారు. వాస్తవంగా తెలుగుదేశం ఛానళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేసినాయి, తెలుగుదేశమే ఎంకరేజ్ చేసింది, చేసి పవన్ కళ్యాణ్ని డిప్రెషన్ వైపుకి తీసుకెళ్ళింది. తర్వాత అతను బయటికి వెళ్ళిన తర్వాత ఏ స్థాయిలో అతన్ని హ్యూమిలేట్ చేశారు? ఇదంతా చేసింది ఎక్కడన్నా సాక్షినా వైసీపీనా?